ఉంటుంది. అంటే కొన్ని సీన్లు ఉన్నాయి బ్రో, నేను చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ నేను లైట్గా చెప్తానని అంటే ఆ సీన్ ప్లాట్ నేను ఇస్తా ఉన్నాను. అంటే ఇంటర్వెల్ ముందు ప్రీ ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉంటుంది, చిరంజీవి గారు కంటి చూపుతోనే శాసిస్తారు జైల్లో, ఆ సీన్ కావచ్చు, లేదా దానికి ముందు నయన్తార అని ఇంక పార్టీ ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారు ఆ సీన్ కావచ్చు, ఇలాంటి కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. కొన్ని సీన్స్ అయితే నిజంగా సూపర్గా ఉంది. అండ్ చిరంజీవి గారు ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే ఆయన గ్రేస్ కావచ్చు, ఆయన వాకింగ్ స్టైల్ కావచ్చు, చాలా బాగా చూపించినారు మోహన్ రాజా గారు వచ్చేసి. అంటే బాగుంది బ్రో, తమన్ బీజిఎం నాకు బాగా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ చిరంజీవి గారు సల్మాన్ ఖాన్ గారు క్లైమాక్స్లో వచ్చే ఆ సీన్ అయితే నాకు నిజంగా బాగా నచ్చింది అనమాట. అంటే ఇంటర్వెల్ అప్పుడే సల్మాన్ ఖాన్ గారు వస్తారు కానీ క్లైమాక్స్లో అయితే వాళ్ళిద్దరి మీద ఒక 15 మినిట్ సీన్ ఉంటుంది. సో అది నాకు బాగా అనిపించింది. తెరే బడాబాయ్ కా బడాబాయ్ గాడ్ ఫాదర్ హై అంటాడు సల్మాన్ ఖాన్ వచ్చేసి, ఆ సీన్ నాకు బాగా నచ్చింది. అండ్ చిరంజీవి గారి డైలాగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక డైలాగ్ చెప్తాడు, కింగ్ అయినా కింగ్ మేకర్ అయినా క్రియేట్ చేసేది నేనే, నేనున్నంత వరకు పార్టీలో చెడు జరగనివ్వను, ఈ కుర్జీకి చెదు పట్టనివ్వను అంటాడనమాట. సో అలాంటి డైలాగ్స్ అయితే బాగానే ఉన్నాయి మనకు. సో ఓవరాల్గా చెప్తాను కదా, రాజకీయంగా మెసేజ్ మనం తీసుకుంటే ఉంటుంది బ్రో. ఇదేంటంటే లూసిఫర్ మనం చూస్తాం కాబట్టి ఒరిజినల్ సేమ్ అదే ఇక్కడ కూడా అట్లే ఉందన్నమాట. సో మనం ఇంకా తీసుకుంటే ఉంటుంది అంతే మెసేజ్. నాకైతే పర్టికులర్గా మెసేజ్ ఇచ్చినట్లు నాకు అనిపించలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే బాగుంది మూవీ, హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనమాట. మంచి కంబ్యాక్ రేటింగ్ నేను ఇవ్వలేను, మంచి కంబ్యాక్ అని చెప్తాను హ్యాపీగా. మంచి మూవీని బాగుంది, తమన్ బీజిఎం బాగుంది.